ఉప్పల్ గట్కేసర్ ఫ్లైఓవర్ టెండర్లను రద్దు చేయాలని ఆదేశించారు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ. వెంటనే కొత్త టెండర్లను పిలవాల్సిందిగా అధికారులను ఆదేశించారు. ఢిల్లీలో నితిన్ గడ్కరీని కలిసిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉప్పల్ గట్కేసర్ ఫ్లైఓవర్ పనులు నత్తనడకన సాగుతున్న విషయాన్ని వివరించారు. 5 ఏళ్లు పూర్తవుతున్నా ఇంకా 40% పనులు మాత్రమే జరిగాయని తెలిపారు. దాంతో కాంట్రాక్ట్ రద్దు చేసి కొత్త టెండర్లు పిలవాలని ఆదేశించారు. ఉప్పల్కెళ్ళి గట్కేసర్ పోయే ఫ్లైఓవర్ 5-6 సంవత్సరాల క్రితం స్టార్ట్ అయ్యి ఇప్పటికీ 40% పనులు మాత్రం పూర్తయినది. దాని మీద కూడా మంత్రి గారి దృష్టి తీసుకొస్తే వారు అక్కడున్న అధికారులకు ఆదేశాలు ఇచ్చిండు టెర్మినేట్ చేసి కొత్త టెండర్ పిలిచి వెంటనే పూర్తి చేయాలని చెప్పి మంత్రి గారు హామీ ఇచ్చి హామీ ఇవ్వడం కాదు ఆదేశాలు ఇచ్చినందుకు మా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యంగా ఉప్పల్ నుంచి గట్కేసర్ వరంగల్ పోయే రోడ్ అది, యాదగిరిగుట్టకు పోయే రోడ్డు, లక్షలాది మంది పోయే రోడ్ అది.